తర్వాత ఇప్పుడు పత్తికి కానీ ఆ తర్వాత ఆనియన్ ఉల్లికి కానీ ఇంతవరకు ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో పడలేదు. అది కూడా ఒకసారి అగ్రికల్చర్ అధికారులు కానీ తర్వాత ముఖ్యం ఇక్కడ ఉండే స్థానిక నాయకులు కానీ ముఖ్యమంత్రి కృష్ణపై వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేయాలి. తర్వాత సెప్టెంబర్ 2వ తేదీ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల కాన్స్టిట్యూన్సీకి వస్తే రైతులంతా కూడా ఖరీఫ్లో అసలు వర్షాలు లేవు, ఆయన ఏమన్నా మాకు రైతులను ఆదుకునేసి ఏదన్నా కానీ చెప్పిపోతాడేమో, అట్లీస్ట్ కనీసం ఒక సమీక్ష, వర్షాలు పడలేదు తర్వాత రైతులను ఏ రకంగా ఆదుకోవాలని ఒక చిన్న సమీక్ష అన్నా పెడతాడేమో అనుకుంటే ఆయన ఇరుపురపాయకు వచ్చి అక్కడి నుంచే ఫ్లైట్లో వెళ్ళిపోవడం జరిగింది. మేమనేది నీకు లండన్ పర్యటన చాలా ముఖ్యమే కావచ్చు కుటుంబ పరంగా, అయితే నిన్ను 40 ఏళ్ళ ఉంచి ఇక్కడ 90,000 మెజార్టీతో దాదాపు గెలిపిస్తామండి, ఈ ప్రజలు ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు నువ్వు రైతుల కష్టాల గురించి, ఆ తర్వాత రైతులను ఏ విధంగా ఆదుకోవాలా, ఆ తర్వాత చెరువులు ఎట్లా నింపాలా, పంటలు ఎండిపోతానే చెరువులు నింపితే వాటర్ అన్న వస్తుందని ఒక 10 నిమిషాలు కూడా నువ్వు సమయం కేటాయించకుండా తర్వాత నువ్వు లండన్కి వెళ్ళిపోవడం, ఇక్కడ రైతులంతా కూడా చాలా అసలు నిన్ను నీకు నిజంగా నీ ఇంటెలిజెన్స్ రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. దయచేసి సీఎం అంటే వెళ్ళిపోయినాడు, ఇక్కడ ఉండే ఎంపీ అన్నా కానీ అందరినీ అధికారులకు పిలిచి ఒక రివ్యూ చేసి, నా ఎంపీ రివ్యూ చేసి అధికారులు అంటే ఆ ఎంపీ పరిస్థితి, నేను వాళ్ళ నాన్నగారికి బెయిల్ క్యాన్సిల్ అయింది, ఈయనకు 11వ తేదీ రమటారి, ఈయన ఎప్పుడు లోపలికి పోతాడు, ఆ టెన్షన్తో ప్రజలను పట్టించుకోకుండా ఒక పక్క సీఎం ఏమో ప్రజలను పట్టించుకోకుండా లండన్ పోతాడు, ఒక పక్క ఇక్కడ ఉండే అతను అతని సొంత తప్పులు సొంత మనిషి తప్పుకొని ఆ కేసులు ఎదుర్కొని ప్రజల గురించి పట్టించుకోడు. ఎమ్మెల్యే పరిస్థితి అట్లా, ఎంపీ పరిస్థితి అట్లా, ఇవన్నీ చూసి 3-4 రోజుల్లో ఏదన్నా కానీ ప్రభుత్వం రైతులను ఏ రకంగా ఆదుకుంటారో చెప్పకుంటే మేము కూడా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ధర్నా చేసే పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత మా ఫ్యామిలీ తరఫున ఆ తర్వాత ఇక్కడ ఎవరు ప్రచారం చేస్తారు, ఆ తర్వాత ఇలాంటి అంశాలన్నీ చర్చించుకోవడానికి మీటింగ్ ఉన్నాం, అంతా కూడా ప్లానింగ్ పద్ధతి ప్రకారం ఏదైతే ఆ రోజు మహారాష్ట్రలో మ్యానుఫ్యాక్చర్లో పెంచడం, ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి అందరికీ తెలియజేసేట్లు చేయడం, అలాగే ఈ మధ్య సార పులివెందులకు వచ్చేప్పుడు ఏదైతే రైతులకు చెప్పాడో ఇన్సూరెన్స్ పాత విధానం, అలాగే ట్రిప్ వచ్చేసి 90% ఇస్తామని, అలాగే ఫెన్సింగ్ సబ్సిడీ ఇస్తామని, తర్వాత ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు అందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇంకోటి అంతకుముందు వేంపల్లికి నేను వచ్చినప్పుడు ఆయన ఇన్సూరెన్స్ చెక్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్కు పెట్టాలంటే కూడా 10-15 మంది ఒక గంట సేపు ఫోన్లు చేసి అందరికి ఫోన్లు చేసుకుంటే కానీ వచ్చేవాళ్ళు కాదు. ఏదైనా ఉంటే పార్టీనే కదా అని కూడా చెప్పి ఈ రకంగా ఈరోజు ఇంతమంది గ్యాదర్ అయ్యి తర్వాత ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీని ఆదరించాలనే ఉద్దేశంతో మనకి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలను ఒక పాంప్లెట్ లో ముద్రించారు. సీఎం జగన్ వచ్చి డీజీపీతో చెప్పిన మాటలు అంటే అంత మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటా వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కూడా ఆయన కూడా ఊహించిన విధంగా గ్యారంటీ ప్రోగ్రామ్, అంతకుముందు మనము వాళ్ళకు అనేక కార్యక్రమాలు ఆ తర్వాత చేసినా కూడా వాళ్ళు ఏదైతే ఏ ఫార్మేట్లో అయితే కార్యక్రమం ఇస్తారో